ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలలో ఆల్రెడీ ఒకటి యునానిమస్గా గెలిచినటువంటి ఎన్డీఏ ప్రస్తుతం కౌంటింగ్లో కూడా ముందంజలు దూసుకు వెళుతుంది. 150 స్థానాలు దిశగా ఎన్డీఏ రౌండ్ల దిశగా లీడ్ అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ కూడా కొంత వెనుకంజలో ఉన్నప్పటికీ కూడా కొంత పికప్ అవుతున్నట్టుగా కనపడుతుంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మనం మాట్లాడుతాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు జాయిన్ అవుతున్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో దేశవ్యాప్తంగా ఎన్నికల గురించి మనం మాట్లాడుకుంటే ఎన్డీఏ అదే దూకుడు కొనసాగిస్తున్నట్టు మనకు కనపడుతుంది. వన్ సైడెడ్గా 150+ మొదటి రౌండ్లోనే, మొదటి హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే ఆ యొక్క స్పీడ్ కనపడుతున్నట్టుగా కనపడుతుంది. సో ఈ వేవ్ కొనసాగితే మధ్యాహ్నం వరకు ఎలాంటి ఫలితాలను చూడవచ్చు? అదే, ఇదే వేవ్ కొనసాగితే కనుక ఎగ్జిట్ పోల్స్లో చెప్పినటువంటి లెక్కల ప్రకారం 350 సీట్ల వరకు ఎన్డీఏ, ఎందుకంటే ఎన్డీఏ లీడ్ ఇస్తున్నారు. ఓన్లీ ఎక్స్క్లూజివ్గా బీజేపీ కాదు, ఎన్డీఏ ప్లస్ ఐఎన్డీఐఏ రెండు విడివిడిగా ఇస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పుంజుకున్నటువంటి దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ ఉంది, డబుల్ ఉంది. అంటే కాంగ్రెస్కి 75 లీడ్ కనిపిస్తుంటే అక్కడ 150-160 కనిపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ డబుల్ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. కాబట్టి బహుశా కంప్లీట్ స్టేజ్ వరకు ఇదే ట్రెండ్ కొనసాగేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఎన్డీఏకి అందరూ అంచనా వేసినట్టుగా 350 సీట్ల వరకు రీచ్ అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అలానే విపక్షం బలహీనపడలేదనేటువంటి సంకేతాలు ప్రజలు చాలా స్పష్టంగా ఇచ్చారనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా, ఎందుకంటే 543 నియోజకవర్గాల్లో కేవలం 40-45 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ పరిమితం అవుద్దని ఎవరు ఊహించలేదు. సో అలాంటి పరిణామాన్ని మనం 2019 ఎలక్షన్స్లో చూసాం. ఇప్పుడు అటువంటి దాఖలాలు కనపడకపోవచ్చు అనేటువంటి సంకేతాలు ఈ నంబర్ను బట్టి మనం ఒక అంచనా కావచ్చు. కాంగ్రెస్ కానీ ఒకటి అంటే ఐఎన్డీఐఏలో కూడా ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ అయినటువంటి కౌంటింగ్ను బట్టి మనం చూస్తే ఇప్పుడు తమిళనాడులో మ్యాక్సిమం డిఎంకే లీడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 39 స్థానాల్లో కనీసం 32-33 స్థానాలు డిఎంకే కూటమి గెలుస్తుందని చెప్పని ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ లీడ్గా కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి ఎక్స్క్లూజివ్గా కాంగ్రెస్ ఫిగర్స్ అయితే కనుక కాంగ్రెస్ మంచి మెజారిటీ, అంటే మంచి లీడ్లోకి వచ్చినట్టు, మంచిగా పుంజుకున్నట్టుగా మనం అంచనా వేయచ్చు. ఒకవేళ ఈ దక్షిణాదిలో కానీ ఉత్తరాదిలో కొన్ని ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించి, ఐఎన్డీఐఏ కూటమి పార్టీకి సంబంధించినటువంటి పార్టీల లీడ్స్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొంత కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఓవరాల్గా కౌంటింగ్ స్టార్ట్ అయినటువంటి హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వచ్చేటువంటి లీడ్ దాదాపుగా కంటిన్యూ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ కోణంలో చూస్తే బీజేపీకి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ మూడోసారి మోడీకి ఛాన్స్ ఉంది అనేటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. విపక్ష కూటమిని కొంత నిరాశపరిచేటువంటి వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాల ప్రకారం, ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు 295 నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం అనేటువంటి మాట చెప్పారు. అంటే ఆయన ఏ ఉద్దేశంతో ఆ నంబర్ చెప్పారో తెలియదు. అలానే మొత్తం ఓవరాల్గా సర్వేలు అన్నింటినీ, అంటే ఎగ్జిట్ పోల్స్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు, బాయ్కాట్ చేశారు కంప్లీట్గా. ఇవన్నీ కూడా మోడీ మీడియా చేసినటువంటి మ్యాజిక్ మాత్రమే అని చెప్పన్నారు. వాస్తవానికి వాళ్ళు వేసినటువంటి లెక్కలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల చాలా మీడియా హౌసెస్లో బీజేపీ ఫండింగ్ ఉందనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. వాస్తవం కూడా అలా ఉంది. కాబట్టి ఓన్లీ బీజేపీ మీడియా బీజేపీ ప్రాపకం కోసం చేసినటువంటిది అని అనడానికి కూడా ఆస్కారం లేదు అనే రీతిలో ఇప్పుడు రిజల్ట్, ఎగ్జాక్ట్ రిజల్ట్ ఏదైతే వస్తుందో అది ట్రెండ్ను బట్టి, పల్స్ను బట్టే ఆ నంబర్స్ చెప్పారు అనేటువంటి సంకేతాలు చాలా క్లియర్గా ఇచ్చినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఈ కౌంటింగ్ ద్వారా ఇది నిజంగా మోడీ చేసినటువంటి మేనేజ్మెంట్ టెక్నిక్స్లో భాగంగా జరిగిన ప్రక్రియ అనుకోవాలా, లేదంటే చాలా క్లియర్గా ప్రజాభిప్రాయం ఆ విధంగా ఉంది కాబట్టి ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఒక అంచనా వేయగలిగినాయి అనేటువంటి విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నటువంటి అంశం. సో మనం చూస్తున్నాం ఎట్రెండ్, మనం మీరు అన్నట్టుగానే డబుల్ డిజిట్లో కొనసాగుతుంది. 200 ఎన్డీఏ దగ్గరికి వెళ్తుంటే 90 కాంగ్రెస్ అట్లా 100 వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ లెక్కన వాళ్ళు అన్నటువంటి ఆ ఫిగర్ 400 ఎన్డీఏ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా చూడొచ్చా? 400 అనేది చాలా ఎక్స్ట్రీమ్ నంబర్ కింద మనం చూడాలి. ఎందుకంటే దేశంలో ఒక్క ఇందిరాగాంధీ మరణించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మినహా మిగతా ఏ పార్టీ కూడా 400 డిజిట్ దాటినటువంటి దాఖలాలు ఈ 75 ఏళ్ల చరిత్రలో ఎక్కడా లేదు. ఇందిరాగాంధీ చనిపోయిన సందర్భంలో ఏంటంటే అది ఒక వేవ్ కనబడింది. ఆ వేవ్కి తగ్గట్టుగా రాహుల్ గాంధీ, అప్పుడు రాజీవ్ గాంధీ ఒక యువ నేత అనేటువంటి సంకేతం కనబడింది. ఆ జనరేషన్ని అది ఒక అట్రాక్టివ్ అంశం కింద మారింది. సో అందుకని 400 పైచులుగా, దాదాపు 420-420 సీట్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీనే గెలిచినటువంటి పరిస్థితి, ఒక అఖండ మెజారిటీ.
కాబట్టి అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్లస్ వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ కూడా కూటమి పరంగా పెట్టుకున్నటువంటి టార్గెట్. సార్, మీరు చెప్పినట్టే ఇప్పుడు డబుల్ డిజిట్లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ 100 పోలుతుంటే అక్కడ 200 దాటిన పరిస్థితి చూస్తున్నాం. ఇదే ట్రెండ్ కొనసాగితే 400ని కూడా చూడొచ్చా ఎన్డీఏకి? 400 అనేది ఒక క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్. మనం ఇందాక అనుకున్నట్టుగానే అంత అంత రీచ్ కాకపోయినా కానీ కూటమికి మాత్రం విజయం దాఖలాలు సంకేతాలు అయితే శుభసూచకం అంటారు కదా, ప్రారంభంలోనే ఆ శుభసూచకం అనేది చాలా క్లియర్గా కూటమికి కనిపిస్తుంది. సో ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది. కాబట్టి ఇదే కొనసాగితే ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీలు అంటే ఎక్కువ స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంట్ అంటే వరుసగా 3 ప్రభుత్వాన్ని ఫామ్ చేసి కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి రికార్డు నరేంద్ర మోడీ ద్వారా లిఖించబడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ 201 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్డీఏకి అనుకూలంగా ఫలితాలు కనిపిస్తున్నాయి, అంటే మూవ్ అవుతుంది. అలానే 101 చోట్ల ఇండియా కూటమికి సంబంధించినటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇది కనుక యాజ్ ఇట్ ఈజ్గా రిఫ్లెక్ట్ అయితే కనుక 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి ధీమా ఇప్పటివరకు బీజేపీ నాయకులు పదే పదే చెప్పింది అంటే మోడీ తప్పితే మరొకరు ఎవరు లేరు, ఈసారికి మోడీనే అనేటువంటి అంశం చాలా వాళ్ళు చాలా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు. రాబోయేటువంటి 5 ఏం చేయాలనేటువంటి అంశం పైన చాలా స్పష్టమైనటువంటి వ్యూహరచన చేస్తూ వచ్చారు వాళ్ళు. కాబట్టి అది ఒక ట్రెండ్ క్రియేట్ చేయడానికి, దానికి తగ్గట్టుగా ఉత్సాహాన్ని నింపడానికి ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మొదటి ఒక గంట ఫలిత అంటే ఒక గంట రౌండ్స్లోనే ఫస్ట్ వచ్చిన అన్ని మ్యాక్సిమం పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి. అంటే ఒకటి ఏంటంటే ఈసారి విపక్ష కూటమిలో ఉన్నటువంటి అనైక్యత కావచ్చు, లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలహీనత కావచ్చు, ఎవరు ఊహించని విధంగా ఏకగ్రీవంగా ఒక లోక్సభ స్థానాన్ని బీజేపీ ఖరారైపోయింది. అది అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి సూరత్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. 1989 నుంచి చూస్తే కూడా ఇప్పటి వరకు అక్కడ బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు. కాశీరాం రాణా అప్పట్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అట్లాంటి నాయకులు 5 అక్కడ గెలిచినటువంటి నియోజకవర్గం. కానీ ఎంత ఇదైనా కానీ లాస్ట్ 2 చూస్తే 2014-2019 ఎలక్షన్స్ చూస్తే బీజేపీ అభ్యర్థులు దాదాపు 500,000 ఓట్ల పైచులకు మెజారిటీతో గెలుపొందారు. అయినప్పటికీ కూడా కంటెస్ట్ ఇవ్వకపోవడం, పోటీ ఇవ్వకపోవడం అనేది ప్రధాన ప్రతిపక్షానికి ఒక ప్రధానమైనటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే నైతికంగా ఒక దెబ్బతీసినటువంటి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి చర్య కింద మనం చూడాల్సి ఉంటుంది. పోటీగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడం అనేది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం. అలానే కాంగ్రెస్ పార్టీ కూడా తన వెర్షన్ చెప్తుంది, ఎందుకంటే సూరత్ లో ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని బీజేపీ అమలు చేస్తుంది. సూరత్ కోర్టులోనే కదా రాహుల్ గాంధీ పైన అనర్హత వేటుకు రాహుల్ గాంధీ పైన జడ్జిమెంట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మోడీ అనేటువంటి ఇంటి పేరును ఆయన గేలి చేశారు అనేటువంటి దీంతో. సో సూరత్ రాజకీయాన్ని మనం ఒక ప్రమాణంగా తీసుకోలేకపోయినప్పటికీ కూడా సూరత్ లో ఏకగ్రీవంగా జరిగినటువంటి ఎన్నిక నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి చర్యగా మాత్రం మనం పరిగణించవచ్చు. అక్కడ ఏం జరుగుతుందని స్థానికంగా ప్రజలకు తెలిసి ఉండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా అందరికి తెలియదు కదా. సో దేశవ్యాప్తంగా అనుకున్న వాళ్ళు ఏంటంటే బీజేపీకి ఎదురు లేదు అనేటువంటి సంకేతం వచ్చినట్టుగా ఆ రోజే ఫీల్ అయిన పరిస్థితి కనిపించింది. అందుకనే అందరూ మళ్ళీ మోడీ అనేటువంటి చర్చ. అలానే మోడీని ఎందుకు వద్దనాలనేటువంటి అంశం పైన ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రధాన ప్రతిపక్షం అలానే ప్రతిపక్ష పార్టీలు కూడా విఫలమైనాయి అని చెప్పడానికి ఏమాత్రం సంశయించాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే మీడియా వేసినటువంటి అంచనాలకు అనుగుణంగా ప్రజలు కూడా మోడీ వైపు మరలుతున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి మీడియా కూడా ఆ స్పష్టమైనటువంటి అంచనాలు వేసింది. ఆ అంచనాలకు అనుగుణంగానే ఇప్పుడు లెక్కలు కనిపిస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలనేది కూటమి, ఇంకా టైం ఉంది. అవును, ఇంకా సాయంత్రం వరకు నంబర్లు మారచ్చు. అంటే ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా 370 బీజేపీ రావాలి, కూటమి 400 దాటాలి అనేటువంటిది రాకపోయినా కానీ అధికారం వస్తుంది అనేటువంటి సంకేతాలు అయితే మొదటి గంటలోనే తెలుస్తున్నాయి స్పష్టంగా కేంద్రంలో. అందుకనే ఈసారి జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎక్కువ చర్చ జరగలే, ఎవరు అధికారంలోకి వస్తారనే దాని మీద చర్చ జరగలే. ఒక బలమైనటువంటి వర్గం చేసినటువంటి వాదన ఏంటంటే స్పష్టంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష పార్టీ ఈవెన్ నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఐఎన్డీఐఏ కూటమిలోకి వెళ్ళి వెనక్కి రావడానికి కారణం ఏంటంటే కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తారు. మోడీ వస్తే మళ్ళీ పరిస్థితులు వేరేగా ఉంటాయి. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కలిసినట్టే కలిసి బయటికి రావడానికి ఏంటంటే మోడీతో పోరాడాలంటే కాంగ్రెస్తో కలిస్తే మమతా బెనర్జీ బెంగాల్లో వీక్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో అది ఇష్టపడలేదు. బట్ అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి వేరు. అరవింద్ కేజ్రీవాల్ ఏంటంటే కలవకపోతే రేపు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని తుడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకని కాంగ్రెస్తో అనివార్యంగా కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు, ప్రతిపక్ష కూటమిలో ఉన్నటువంటి కీలక నేతలందరినీ చివరికి డిఎంకే స్టాలిన్తో సహా అందరినీ జైల్లో పెట్టడానికి రెడీగా ఉంది ఎన్డీఏ మోడీ ప్రభుత్వం అనేటువంటి మాట చెప్పి వెళ్ళాడు.
సో ఒక రకంగా ప్రతిపక్ష కూటమిలో ఉన్నటువంటి ఐక్యతని చీల్చి చెండాడడంలో మోడీ ఆయన టీం సక్సెస్ అయిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఈ అంచనాలకు అనుగుణంగానే ప్రజలు ఏమనుకున్నారంటే బహుశా మోడీనే వస్తారు కదా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అలయన్స్ చూడండి, ఎందుకు చంద్రబాబు నాయుడు అనివార్యంగా బీజేపీతో కలవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో మాత్రం ఆ మిత్రత్వాన్ని కనపడని అంటే తెర వెనక మిత్రత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కేంద్రంలో మళ్ళీ మోడీనే వస్తారు. మెజారిటీ ఎంత అనేది మాత్రమే కేంద్రం విషయంలో చర్చ, ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారనే చర్చ జరిగింది, కేంద్రంలో మెజారిటీ ఎంత అనే దాని మీద మాత్రమే చర్చ జరిగింది. సో ఆ రిఫ్లెక్షన్ అనేది ఈ మొదటి గంట ట్రెండ్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో బహుశా ఇది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రైట్ కిషోర్ గారు, సో మొత్తానికి దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఎన్డీఏ దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందరూ ఊహించినట్టుగానే ఎన్డీఏ భారీగా మెజారిటీ దిశగా కొనసాగుతున్నట్టు కనపడుతుంది మొదటి కౌంటింగ్ ప్రక్రియలో. సో ఇది ఎంతవరకు వెళ్తుంది, వారు అనుకున్నట్టుగా 400 వరకు రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా, లేదా 350 వరకు ట్రెండ్ అవుతుందా, లేదా కాంగ్రెస్ ఇంకా కూటమి పుంజుకొని గౌరవప్రదమైనటువంటి సీట్లను గెలుచుకుంటుందా అనేది మనం మధ్యాహ్నం వరకు చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.